ప్రతిఒక్కరు కూడా మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే తెరవండి. లెట్ అస్ ఆల్ ఓపెన్ టు ద బుక్ ఆఫ్ బైబిల్ అండ్ టర్న్ ద బుక్ ఆఫ్ డిట్రానమీ 32వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకొని ఈ దినపు వాక్యమార్గంగా మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర బైబిల్ గ్రంథం తెరవండి. ప్రతి ఒక్కరు కూడా ఆ మాటలు చదవడం చాలా శ్రేయస్కరం. 32వ కాండం 32వ అధ్యాయం 10వ వచనాన్ని ఎవరైనా చదివించాల్సిందిగా మనం చేస్తున్నాను. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తను కనుపాపన వలె వాణి కాపాడేను. దేవుడు మనందరి వినికుల్లో దేవుడు తన పరిశుద్ధ వాక్యం జీవించును గాక. అందరూ కూడా ఆమేన్ చెప్తా. ఆమేన్. చక్కని మాటలు మోసే భక్తులు మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మోసే భక్తులు ప్రియులరా, ద్వితీయోపదేశ కాండాన్ని ఆ చిన్నపిల్లలకు, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వారితో రెండవసారి మాట్లాడిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంకా మోసే భక్తులు ఈ మాటలు చెప్పి ఆ తర్వాత పిస్గా కొండ మీద చనిపోతాడు. ఆయన చనిపోయిన ఆ కాలంలో, మోసే చనిపోయిన అవసాన కాలంలో ప్రియులరా, మోసే తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విధంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఈ మాటలన్నీ కూడా ప్రియులరా అది ఒక కీర్తన, ఒక పాటగా మోసే పాడుకున్నాడు. నీకు ఎలా తెలుసండి అనుకుంటానేమో, ఆ ముందు అధ్యాయంలోనే ఆ మాటలు కూడా రాయబడి ఉన్నాయి. చదవండి ఆ 31వ కీర్తన చివరి వచనం చదవండి. ఎవరైనా సరే 31 ద్వితీయోపదేశ తీసుకున్నాను 31 అధ్యాయం 31 వచ్చింది. అప్పుడు మోసే ఇస్రాయేలీల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికారు. అంటే కంప్లీట్ గా పలికాడు. అంటే మోసే కీర్తన పాడుతూ ఉన్నాడు. కీర్తన అంటే ఏంటి కదా, మోసే పాట పాడుతూ ఉన్నాడు. తన అవసర దశలో చనిపోకముందు ఆయన ప్రజలతో మాట్లాడి కూడా మాట్లాడిన తర్వాత, ఇదిగో మీ పూర్వీకులు మీ పెద్దలు దేవుని యొక్క మాట మీద వినకపోవడం ద్వారా, దేవునికి అభినేత చూపించడం ద్వారా, దేవుని మీద దేవుని సేవకుల మీద సనగడం ద్వారా, గొడవడం ద్వారా, మీ ప్రజలందరూ కూడా మీ పెద్దలందరూ కూడా మీ పూర్వీకులందరూ కూడా ఈ అరణ్యంలో నశించిపోయారు. మీరు ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. మన దేవుడు గొప్పవాడు అని దేవుని గురించి వివరిస్తూ ప్రియులారా ఎలా జీవించాలో ఆ మోసే ఆ ప్రజలతో మాట్లాడుతూ ఆయన చిట్ట చివరగా పాడుతున్న పాటలోని ఒక చిత్రాన్ని మనం ఈ రాత్రి ఈ మధ్యన కాల సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన పాట పాడుతూ చెప్పిన మాట్లాడే తెలుసు ప్రియులారా, ఆయన ఏమన్నాడంటే అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల బాడైన ఎడారిలోను వాణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపుల వలె వాణి కాపాడానన్నాడు. దేవుడు ఈ వచనంలో మనం ఆలోచిస్తున్నట్లయితే దేవుడు ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. వాణి కనుగొన్నాడు, వాణ్ణి పరామర్శించాడు, వాణిని తన కనుపాపులే కాపాడాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా ఎవరు వారు, ఎవరిని దేవుడు కనుగొన్నాడు, ఎవరిని దేవుడు పరామర్శించాడు, ఎవరిని దేవుడు తన కనుపాపులే కాపాడాడు అని ఆలోచిస్తున్నట్లయితే ప్రియులారా ఆ వ్యక్తి ఎవరో కాదు. ఆ పై వచనం మనం చదవగలిగినట్లయితే ప్రియులారా అక్కడ దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. చదవమా, యెహోవావంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసు ప్రియులారా, విషయాలు యాకోబు, యాకోబు యొక్క సంతానం, ఇశ్రాయేలు జనాంగం, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రియులారా. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా, తన ఏర్పాటు చేసుకున్న జనాంగాన్ని ఆయన కనుగొనేవాడు, తను ఏర్పాటు చేసుకున్న జనాంగాన్ని ఆయన పరామర్శించేవాడు, తను ఏర్పాటు చేసుకున్న జనాంగాన్ని ఆయన తన కనుపాపు వలె కాపాడేవాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా నుంచండి. నిన్న రాత్రి నేను వాక్యం చెప్పాను ఉపవాస ప్రాంతంలో, కొంతమంది చాలా మంది మీరు వచ్చారు, నేను వాక్యం చెప్పాను. భౌతికంగా యూదులేని వాడు ఇశ్రాయేలుడు కాదు కానీ, భౌతికంగా సున్నతి పొందుకుందే నిజమైన సున్నతి కాదు కానీ, ఎవరైతే ఆధ్యాత్మికంగా ఇస్రాయేల్ అవుతారో వారు మాత్రమే ఆధ్యాత్మిక ఇస్రాయేలీయులు అని లేఖనం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ప్రియులారా ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడబడ్డారో, ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడబడి సార్వత్రిక సంఘంలో జీవ గ్రంథంలో తమ పేరు లిఖించుకున్నారో, మనము రకరకాల దేశ భాషలకు చెందిన వారము, రకరకాల అన్య దేశాలకు చెందిన వారము, అయినను సరే ఒక రక్తంలో కడిగిపోయిన తర్వాత దేవుడు మనం ఎలా చూస్తున్నాడు తెలుసా ప్రియులారా, ఆయన మనల్ని ఆధ్యాత్మికమైన ఆత్మీయమైన ఇశ్రాయేలుగానే దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా చాలా జాగ్రత్త నుంచి రోమీలకు రాసిన పత్రికలోనే ఆ చక్కని మాటలు రాయబడి ఉంటాయి. రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుని పౌరు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ చక్కని లేఖ రాస్తూ ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే 2వ అధ్యాయం ప్రియులారా ఈ మాట చదవండి 28-29 వచ్చిన ఎవరైనా చదవండి ఒకసారి.
బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మయందు జరుగునదే కానీ మనిషి అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వాడికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. గడిగాల చెప్తాం హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఉద్దేశం అంటే తెలుసు ప్రియులారా, బాహ్యంగా యూదులు ఉన్నారు ఈ యొక్క ప్రపంచంలో, ఇస్రాయల్ దేశంలో ప్రపంచ నలుమూలలో బాహ్యంగా యూదులైన మాత్రం యూదులైన వారు మాత్రమే యూదులు కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు యూదులను పడేవాడు అంతరంగమైన వాడు, అంతరంగములో హృదయములో సున్నతి చేసుకున్నవాడు. సున్నతి అనేది అక్షరార్థమైనది కాదు, బాప్తిస్మం అనేది అక్షరార్థమైనది కాదు. బాప్తిస్మం అనేది ప్రియులారా హృదయ సంబంధమైనది. ఎవరైతే తమ హృదయాన్ని యేసుని తిప్పుకుంటారో, ఎవరైతే తమ హృదయాన్ని యేసే రక్తంలో కడుక్కుంటారో వారే నిజమైన యూదులు. గడిగాలి చెప్తాం హల్లెలూయా. కాబట్టి ఈ వచన ప్రకారం